హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను సమస్యలతో బాధపడుతూ ఉండి ఉండవచ్చును. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల మానసిక చింతనలు, అవి అన్నీ కూడా తొలగిపోయి మంచి సమయం ఆసన్నమైంది మీకు. ఇక సంతోషమే సంతోషం, ఆనంద బాష్పాలు చిందించే రోజులు మరొక 10 రోజుల్లో రాబోతున్నాయి. అది కూడా ఒక స్త్రీ రీత్యా ఇదే జరగబోతుంది. అంతేకాకుండా ఊహించని భారీ ధన లాభమైతే మీకు కలగబోతుంది. ఆమె మరెవరో కాదు. తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్త నక్షత్రం 3 4 పాదములు, స్వాతి నక్షత్రము 1 2 3 4 పాదములు, విశాఖ నక్షత్రము 1 2 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీ యొక్క జీవితం మొత్తం కూడాను సంపూర్ణంగా మార్పు అనేది చెందబోతూ ఉన్నది. ఇది ఊహించని శుభకరమైన వార్త. మీకు మీ కుటుంబానికి కూడాను ఎంతో ఊహించని ఫలితాలు దక్కబోతున్నాయి. మరొక 10 రోజుల్లో మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. ఇంతకు ముందు జీవితం, ఆ తరువాత జీవితం అన్నట్లుగా మీ నుదుటి రాత మొత్తం కూడా మార్చేందుకు ఈ స్త్రీ మీ జీవితంలోకి రానున్న 10 రోజుల్లో రాబోతుంది. ఇక నక్క తోక తొక్కినట్లే ఫలితాలు చూసి ఆశ్చర్య చకితులు అవుతారు మీరు. ఇటువంటి మార్పులు అందులోనా ఈ స్త్రీ వలన అయితే కలగబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఇక పూర్తి అయిపోతాయి. ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు. మీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు అనే చెప్పాలి. వీరి జీవితం మొత్తం కూడా ఇక ఆనందంతో నిండిపోతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితిలో మీకు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ స్త్రీ యొక్క సపోర్ట్ మీకు చాలా ఉంటుంది. కావున ధనపరమైన ఇబ్బందులు, విదేశాలకు వెళ్లడానికి ఏమైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తీరిపోతాయి. విదేశాలకు వెళ్లాలి, అక్కడ చదువుకోవాలి, లేదా అక్కడ ఉద్యోగం చేయాలి అనేది మామూలు విషయం కాదండి. ఎంతో ధనంతో, ధన వ్యయంతో కూడుకున్నటువంటి విషయము. దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే ఆ ప్రయత్నాలు సహకరించడం లేదు. అయితే ఇప్పుడు మాత్రమో ధనపరమైన వృద్ధి కలగడం రీత్యా కుటుంబ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడాను మిమ్మల్ని స్వాగతిస్తారు. ఈ యొక్క తరుణంలో మీ ప్రయత్నాలు అన్ని కూడా విజయవంతం కాబోతున్నాయి. ఆ యొక్క స్త్రీ ఎవరు అన్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి అండి. అవునండి, మేము చెప్పింది అక్షరాలా నిజమో. ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి, మీ కష్ట నష్టాలు తెలుసుకున్న మీ జీవిత భాగస్వామి ఈ సమస్యలు అన్నింటికీ కూడా చెక్ పెట్టబోతుంది. ఊహించని విధంగా మరొక 10 రోజుల్లో ఆమె ద్వారా ఆమె పుట్టింటి తరపున ఆస్తి కానీ, లేకపోతే ఆమె ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ ఆస్తి లాభం అయితే కలగబోతూ ఉన్నది. మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఇదంతా ఆమెలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వలన మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆమె ఉన్న ప్రతి చోట కూడాను ఆనందం ఉంటుంది, సంతోషం విలయ తాండవం చేస్తుంది. ఆ యొక్క స్త్రీ పుట్టింటి తరపున వస్తున్నటువంటి ఆ యొక్క ఆస్తి సమూలంగా తెచ్చి మీ చేతులకు అప్పగిస్తుంది. తత్ఫలితంగా మీరు చేయాలి అనుకున్న పని, అది ఏదైనా వ్యాపారం కానీ, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, లేదా ఏదైనా సరే చిన్న వ్యాపారానికి తెర తీయడం కానీ చేస్తారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ యొక్క ఆలోచనలకు ఇంకాస్త పదును పెడతారు. మనస్ఫూర్తిగా మీరు చేసే వ్యాపారం, ధన లోటు లేకుండా మీరు చేసే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా మీకు ధనాన్ని తెచ్చి పెడుతుంది. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. నిస్వార్థంగా మీరు చేసే పనులకు తన చేయూత అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టే విధంగా వారి యొక్క సలహా సూచనలు కూడా మీకు లాభిస్తాయి. వారి యొక్క సలహాలతో మీరు చేసేటటువంటి ఆలోచన ఉద్యోగంలో మీకు తగిన గుర్తింపును తెస్తుంది. పై అధికారులు కూడా మీ యొక్క నైపుణ్యాన్ని తగు విధంగా గుర్తిస్తారు. ఇప్పటి వరకు జీవిత భాగస్వామి మాట వినలేదే అనే బాధ మీకు కలుగుతుంది. ఎందుకంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు, వారి యొక్క సలహా సూచనకు కూడాను తగిన ప్రాధాన్యత మీరు ఇవ్వలేదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీ కన్న తల్లిదండ్రులు కావాలి
కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క స్నేహితులు సన్నిహితుల యొక్క సలహాలను పరిగణలోకి తీసుకున్నారు, తప్పితే వారి యొక్క సలహా సూచన పరిగణలోకి తీసుకోలేదు. అందుకే జీవితంలో ఉన్నత స్థితి చూడడానికి ఇంకా ఆలస్యం జరిగిపోతుంది. ఇక ఇప్పుడు ఆమె యొక్క మాటను వింటారు, వారి యొక్క సలహాను పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీకు అధిక ధన లాభమైతే చేకూరబోతూ ఉన్నది. ధనాన్ని కూడా వృధా చేయకుండా వారి యొక్క ఆలోచనలతో స్థిరాస్తుల్లో మదుపు చేసే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కోరిక తీరబోతుంది, అది ఏ కోరిక అయినా కావచ్చును. భూములు కొనడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, లేదా ఏదైనా కూడాను నూతన ఆభరణాలు కొనడము, నూతన వస్త్రాలు కొనడము, లేదా ఎక్కడైనా చిట్ ఫండ్స్ లో కానీ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేస్తారో, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ యొక్క పని ముందుకు సాగుతుంది. డబ్బు కొరతతో ఏదైతే పనులు ఆగిపోయాయో ఆ పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఆ యొక్క ప్రారంభంలో మీకు చాలా సంతోషం ఉంటుంది. అందరి నోళ్లలో కూడా నానుతారు మీరు. అందరూ కూడా మీ యొక్క ఉన్నతి చూసి ముక్కున వేలేసుకుంటారు. శత్రువులకు సైతం కూడా మిమ్మల్ని చూస్తే వెన్నులో వణుకు మొదలవుతుంది. అంత బాగా మీ జీవితం మొత్తం కూడా మార్పు చెందుతుంది. ఇంతకు ముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్లుగా ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదు. ఇదంతా కూడాను సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంలో మీ జీవితంలోకి అడుగుపెట్టిన మీ జీవిత భాగస్వామి రీత్యానే జరగబోతుంది. వారితో కాస్తంత నాణ్యమైన సమయాన్ని గడపండి. వారితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు మొత్తం కూడా తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఇక వారి విషయంలో మీరు ఏమాత్రము కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. జీవిత భాగస్వామి మీ కష్టాన్ని నష్టాన్ని రెండింటినీ కూడాను అనుభవిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ నవ్వుతూ చూడాలని కలలు కంటూ ఉంటుంది. మీ యొక్క కష్టం అస్సలు తట్టుకోలేకపోతుంది. తన వంతు సాయం చేయాలంటూ మరొక 10 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. తను ముందుకు రావడమే మీ జీవితం మొత్తం కూడా సమూలంగా మార్పు చెందుతుంది. మీకే అర్థమవుతుంది వారి రీత్యా ఎంతటి అద్భుతం మీ ఇంత జరిగిందో. మీ ఇంటిళ్ల పాది కూడా సంతోషంగా ఉండడానికి ఈ స్త్రీనే మూల కారణం అనే విషయం మీకు అవగతమవుతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ, ఇలాగే జరగబోతుంది. గ్రహాల్లో జరిగే పరిస్థితుల రీత్యా ఇలా తులారాశి వారి జతకిలో మీకున్న గడ్డు పరిస్థితులు అన్ని కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా తయారు అవుతారు. ఈ స్త్రీ వలనే ఇదంతా జరుగుతుంది అని పదే పదే చెప్పడంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి అస్సలు లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు మరొక 10 రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి మార్పు అయితే సంభవించబోతుందో, ఏదైతే మీరు కోరుకున్నారో, ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారో, ఎలా ఉండాలి మీ జీవితం అని కలలు కన్నారో, మీ కలలు సాకారం చేసే దిశగా భగవంతుని అనుగ్రహంతో మీ జీవితంలోకి వచ్చిన, మీ జీవితంలో ఉన్న ఈ స్త్రీ వలన ఇలా జరగబోతుంది. నూతనంగా మీరు పెళ్లి చేసుకున్న మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేదా ప్రేమికుడు ప్రేమికురాలు కూడా కావచ్చును. మీ యొక్క ప్రేమికురాలి రీత్యా మీ యొక్క చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. వారి రీత్యానే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగిడబోతూ ఉన్నది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక భగవంతుణ్ణి నిత్యము కూడా ధ్యానించండి. లలిత సహస్రనామ పారాయణం గావించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యము కూడా పఠించండి. అలాగే రోజు పూజ గదిలో లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. ఓం శ్రీ మాత్రే నమః ఈ యొక్క మంత్రాన్ని అనునిత్యము వీలు కుదిరినప్పుడల్లా పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.